सो हेलो एवरीवन, अंदर की नमस्कारम, सब जनाको अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल इरफान शेख। सो होप यू गाइस आर डूइंग ग्रेट, अंदर బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అనుకుంటున్నాను। सो ఈ రోజు టాపిక్ వచ్చి ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడదాం। ఫ్యాట్ లాస్ అనేది చాలా అంటే చాలా మంది చేద్దాం అనుకుంటారు బట్ చేయరు। ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫ్యాట్ లాస్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే మనం తినడానికి భయపడం బట్ ఆ తిన్న తర్వాత వచ్చిన ఫ్యాట్ని కరిగించడానికి మాత్రం చాలా భయపడతాం, ఎందుకంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అనుకుంటారు। నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది, అరే పొట్ట వచ్చేస్తుందిరా బాబు, ఎలాగైనా తగ్గాలి, ఏం చేయమంటావు అంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి రారా బాబు అంటారు నేను। సో చాలామంది చేసే తప్పు ఏంటి అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఎలాగైనా ఫస్ట్ జిమ్లో జాయిన్ అవ్వాలరా అనుకుంటారు। ఫస్ట్ వీక్ మొత్తం ఏ జిమ్లో జాయిన్ అవుదాం, మన ఫ్రెండ్స్ అసలు ఏ జిమ్లో ఉన్నారా తెలుసుకోవడానికి, ఆ జిమ్లోకి వెళ్ళి ఆ జిమ్ ఫీజు ఎంత కనుక్కోవడానికి ఫస్ట్ వీక్ అలా లాగేస్తారు। సో సెకండ్ వీక్ వచ్చి అలారం పెట్టుకుంటారు బట్ లెగలేరు, లెగలేకపోతున్నామని చెప్పేసి సెకండ్ వీక్ మానేస్తారు। థర్డ్ వీక్ ఇంట్లో ఎలాగైనా కన్విన్స్ చేసి ఫీజు డబ్బులు గ్యాదర్ చేసేటప్పటికి ఒక వీక్ గడిచిపోద్ది, లెగిసినా సరే మార్నింగ్ లెగిసినా సరే ఫీజు డబ్బులు అడిగి తీసుకునేటప్పటికి వన్ వీక్ గడిపేస్తారు। ఫైనల్ వీక్ వచ్చేసరికి ఎలాగో 3 వీక్స్ అయిపోయింది, ఫైనల్ వీక్ ఇది ఎలాగో ఎలాగో ఈ వీక్ ఆగిపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి ఎలాగో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోద్ది। ఈ మధ్యలో మళ్ళీ డేట్ మార్చుకోవడం ఎందుకులే, మధ్యలో ఉండి మళ్ళీ ఫస్ట్ నుండి వెళ్దాంలే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి వెళ్దాంలే అని చెప్పి ఈ వీక్లో మనం ఏమేమి తినాలో మొత్తం తినేద్దామని చెప్పి ఫస్ట్ తీసుకున్న ఫీజు డబ్బులు కూడా ఈ వీక్లో తినేస్తారు, ఇంకెక్కడ నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వడానికి ఫీజు ఉండదు। సో అలాగా మంత్ మొత్తం అలాగా గడిపేస్తే ఇంకా అసలు ఇంకా జిమ్లో ఫస్ట్ నువ్వు జాయిన్ అయ్యేది ఎక్కడ? సో ఫ్యాట్ లాస్ జరగాలి అంటే నేను ఈరోజు మీకు 5 టిప్స్ చెప్తాను। సో ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఫ్యాట్ లాస్లో చాలా వరకు యూజ్ అవుద్ది, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్. సో కమింగ్ టు ది ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ని సెట్ చేసుకోండి। అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్లో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఫర్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు మీ బాడీ లోపల ఫ్యాట్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకోవాలి। సో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫస్ట్ అసలు వెయిట్ చూసుకోండి, మీ బాడీ వెయిట్ ఎంత ఉంది, అసలు మీ హైట్ ఎంత, దానికి తగ్గ బాడీ వెయిట్ మీకు ఉందా లేదా, అంతకన్నా మీరు ఉండాల్సిన ఏజ్కి మీ బాడీ వెయిట్ ఎంత ఎక్కువ ఉంది, సో ఈ వెయిట్కి వస్తే నాకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుద్ది, నేను ఈ వెయిట్లో పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తాను అని చెప్పి మీకు అనిపించిన వెయిట్ ఒక వెయిట్ అనుకోండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్లోకి జిమ్లో జాయిన్ అవ్వాలి అనిపించంగానే ఫస్ట్ జిమ్లో జాయిన్ అయిపోండి, అయిన తర్వాత ట్రైనర్తో వెళ్ళి మాట్లాడండి, సో నేను ఈ వెయిట్ ఉన్నాను, నా బాడీ వెయిట్ ఎంత, సో నేను 2 కేజీస్ తగ్గుదాం అనుకుంటున్నాను, సో దాన్ని బట్టి మీరు నాకు వర్కౌట్ ఎలా ప్లాన్ చేస్తారు, న్యూట్రిషన్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది దాన్ని బట్టి ప్లాన్ చేయండి, నాకు వర్కౌట్ కూడా దాన్ని తగ్గట్టుగా చెప్పండి, ఇన్ని కేజీస్ నేను తగ్గాలి అని ఫస్ట్ ట్రైనర్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుకోండి। సో దట్స్ ది ఫస్ట్ టిప్, ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి 2 కేజీస్ తగ్గుదామని, ఓకే? సో కమింగ్ టు ది సెకండ్ టిప్ ఏంటి అంటే వర్కౌట్, దీంట్లో ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ టిప్ ఫస్ట్ అనుకున్నాం జాయిన్ అయిపోయాం జిమ్లో బాగానే ఉంది, ట్రైనర్తో కూడా మాట్లాడేశారు, సో ట్రైనర్తో మాట్లాడుకున్న తర్వాత జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాట్ లాస్ జరగాలి పొట్ట తగ్గాలి కాబట్టి ఫస్ట్ ట్రెడ్మిల్ చేసేస్తారు ఎక్కువ, దెన్ సైక్లింగ్ ఇవే ఎక్కువ చేస్తారు, బట్ వెయిట్ ట్రైనింగ్ మీద ఎవరు ఫోకస్ చేయరు, ఎందుకంటే పొట్ట ఒక్కటేగా నాకు తగ్గాల్సింది, నేను ట్రెడ్మిల్ చేసి యాప్స్ కొట్టేస్తే చాలు నాకు 6 ప్యాక్ వచ్చేది। సో నీకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గించాలి, ఓవరాల్ బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గిన తర్వాత అప్పుడు నీకు యాప్స్ అనేవి క్లారిటీ వచ్చింది, మజిల్ క్లారిటీ వచ్చింది। సో దట్స్ ది సెకండ్ టిప్, అర్థమవుతుందా? సో వెయిట్ ట్రైనింగ్ మీద కూడా ఫోకస్ చేయండి, వెయిట్ ట్రైనింగ్ దాంతోపాటు కార్డియో కలపండి। సో 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ వర్కౌట్ చేస్తున్నారు అంటే సో 45 మినిట్స్ వెయిట్ ట్రైనింగ్కి దెన్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ కార్డియో సెషన్ అలా పెట్టుకోండి, అంతేగాని గంటలు గంటలు ట్రెడ్మిల్
ఆర్ సైక్లింగ్, ఓన్లీ సైక్లింగ్ ట్రెడ్మిల్ చేయడం వల్ల లెగ్స్ స్ట్రెయిన్ అవడం తప్ప ఇంకేముండదు. అర్థమవుతుందా? బాడీ ఫ్యాట్ అయితే తగ్గుద్ది బట్ లెగ్స్ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాయి. సో ఓవరాల్ బాడీ లోపల ఉన్న ఫ్యాట్ కరగాలి కాబట్టి వెయిట్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. దట్స్ ది సెకండ్ పాయింట్. కమింగ్ టు ది థర్డ్ టిప్, న్యూట్రిషన్. సో జిమ్లో జాయిన్ అయిపోయాం, గోల్ సెట్ చేసేసుకున్నాం, వర్కౌట్ కూడా చేసేస్తున్నాం, హెవీగా కార్డియో చేస్తున్నాం, వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం, బట్ వెయిట్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గుద్ది బ్రో? మనం పిజ్జాలు తినడం, బర్గర్లు తినడం, ఏమీ మన డైట్ మీద మనం ఒక క్లారిటీ కానీ ఒక ఫోకస్ కానీ ఉండదు. బట్ జిమ్లో జాయిన్ అయిపోయాం, వర్కౌట్ చేసేస్తున్నాం, వెయిట్ తగ్గట్లేదు. ఏంటి అంటే ట్రైనర్ ఫాల్ట్. అలాగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూట్రిషన్ ఫాలో అవ్వండి. దానికి తగ్గట్టుగా రిజల్ట్ లేకపోతే దెన్ ఇట్స్ ట్రైనర్స్ ఫాల్ట్. అంతేగాని ఫస్ట్ మనం ఏం డైట్ ఫాలో అవ్వం, వర్కౌట్ ఫాలో అవ్వం, బట్ ట్రైనర్ ఫాల్ట్ అంటే ఎలాగా? సో న్యూట్రిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైనర్తో జాయిన్ అయ్యేటప్పుడే మీకు తగ్గట్టుగా వెయిట్ మీరు ఎన్ని కేజీస్ తగ్గుదాం అనుకుంటున్నారో మాట్లాడుకునేటప్పుడే న్యూట్రిషన్ కూడా మాట్లాడుకోండి. సో న్యూట్రిషన్కి వచ్చేసరికి అసలు మీరు తగ్గుదాం అనుకునే బాడీ వెయిట్లో మీకు నచ్చిన ఫుడ్స్ ఏంటి, మీకు అసలు ఇష్టమైన ఫుడ్స్ ఏంటి అనేది ఒకసారి మీ ట్రైనర్తో చెప్పండి. దెన్ ఏమైనా మీకు ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇన్ని కేజీస్ తగ్గుదాం అనుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా నాకు డైట్ ప్లాన్ చేయండి. సో నాకు ఈ ఫుడ్స్ అంటే ఇష్టం, అవి కొద్దిగా ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు అయితే ఎప్పుడు ఎలాగ తినచ్చు అనేది ఒకసారి మాట్లాడుకొని ట్రైనర్తో దెన్ మూవ్ ఆన్. సో ఈ ఫుడ్స్ అంటే నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది, సో దీస్ ఫుడ్స్ నాకు ఈ ఫుడ్స్ అనేవి పడవు. సో కొంతమందికి కొన్ని కొన్ని ఫుడ్స్ అంటే ఎలర్జీ ఉంటాయి. సో కొంతమందికి మిల్క్ పడదు, అలాగా మిల్క్ పడదు. కొంతమందికి వెజిటేబుల్స్లో కొన్ని వెజిటేబుల్స్ అంటే ఎలర్జీస్ ఉంటాయి. ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ ఎలర్జీస్ ఉంటాయి. సో కొంతమంది పీనట్ బటర్ తిన్నా సరే కొంత వాంతులు అయ్యే సెన్సేషన్స్ ఉంటాయి. అలాగా కొంతమందికి కొన్ని కొన్ని సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. సో అది ఫస్ట్ మీరు ట్రైనర్తో మాట్లాడుకున్నారు అంటే అది మీ డైట్లో ఇంక్లూడ్ అవ్వకుండా ఎలాగ ప్లాన్ చేయాలనేది మీ ట్రైనర్ ప్లాన్ చేస్తారు డైట్. సో దట్స్ ది థర్డ్ పాయింట్. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సప్లిమెంటేషన్. సో పర్ఫెక్ట్ సప్లిమెంటేషన్ ఉంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో వర్కౌట్ బాగా చేస్తున్నారు, డైట్ కూడా కరెక్ట్గా తీసుకుంటున్నారు, బట్ మనం ఫ్యాట్ లాస్ టైంలో క్యాలరీ డిఫిసిట్లో ఉంటాం. ఎవరైనా క్యాలరీ డిఫిసిట్లో ఉంటాం, వర్కౌట్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉంటుంది, బట్ మనకి ఫ్యాట్ లాస్ టైంలో మ్యాక్సిమం మన బాడీ వెయిట్ కన్నా డబల్ ఆర్ ట్రిపుల్ బాడీకి ప్రోటీన్ కావాలి. బికాస్ ప్రోటీన్ ఉండడం వల్ల ఫ్యాట్ లాస్ ఫాస్ట్ అవుద్ది అండ్ మజిల్ బిల్డ్ అవుద్ది. సో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఐ విల్ సజెస్ట్ యువర్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ అనేది ఫ్యాట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మనకి. సో వర్కౌట్ చేసే టైంలో హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తున్నారు అంటే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఈడబ్ల్యూ ఆర్ బీసీడబ్ల్యూ అని కూడా అనొచ్చు. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యాట్ లాస్ జర్నీ. ఇలాంటి సప్లిమెంట్స్ మీకు ఫ్యాట్ లాస్ జర్నీలో హెల్ప్ఫుల్ అయ్యే సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సో మీ ట్రైనర్ని మాట్లాడండి. సో మీకు ఏ సప్లిమెంట్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయో ఒకసారి మాట్లాడుకుని యూస్ చేయొచ్చా. సో హెల్త్కి హామ్ చేయకుండా ఉండే సప్లిమెంట్స్ లైక్ వే ప్రోటీన్, ఈడబ్ల్యూఎస్ యాజ్ ఐ టోల్డ్, అవి చాలా మంచిది బాడీకి, మీకు ఫ్యాట్ లాస్ జర్నీలో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అవి ఇంక్లూడ్ చేసుకోండి. దట్స్ ది ఫోర్త్ పాయింట్. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్. సో అసలు ఎప్పుడు కూడా ఎంత మనం కష్టపడినా సరే రిజల్ట్ అనేది 1 డే 2 డేస్లో అసలు రాదు. బికాజ్ మనం ఎంత ఫ్రీగా అయితే తిన్నామో అది కరిగించాలి కదా, అది కరగాలి కదా. 1 డేలో 2 డేస్లో అనేది కరగడం అనేది అసాధ్యం. సో 1 మంత్లో జరగవచ్చు ఆర్ 2 మంత్స్లో జరగవచ్చు రిజల్ట్ అనేది, ఆర్ 3 మంత్స్లో అయినా రావచ్చు రిజల్ట్. గ్రాడ్యువల్గా వెళ్ళుద్ది రిజల్ట్ అనేది. 1 ఆర్ 2 డేస్లో ఎవరికి ఎప్పటికీ రాదు, ఎవరు మాటలు నమ్మొద్దు కూడా. 1 వీక్ ట్రాన్స్ఫర్మేషన్, 10 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ బుల్షిట్ మాటలు. సో నిదానంగా ప్రాసెస్ అనేది స్లోగా ఉండొచ్చు మనది, బట్
వి విల్ రీచ్ ది డెస్టినేషన్. ఇప్పటికైనా సరే మనం కంపల్సరీ రైట్ వేలో వెళ్తున్నామని అనుకోండి. సో మీ ప్రాసెస్ని మీరు వీక్ టు వీక్ చూసుకోండి. అసలు ఎన్ని కేజీస్ తగ్గుతున్నాం, అసలు ప్రొసీజర్ ఎలా ఉంది మనది, వర్కౌట్ ఎలా ఉంది. ఒక డైరీ మీరు ఫాలో అవ్వండి. అసలు నాది ప్రొసీజర్ ఎలా ఉంది, వర్కౌట్ నేను కరెక్ట్గా చేస్తున్నాను, ఆ డైట్ ఎలా ఉంది అనేది మొత్తం అంతా ఒక డైరీలో డే బై డే రాసుకోండి. ఏం చేస్తున్నారు అనేది మీ డైలీ రొటీన్. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అసలు గివప్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలామంది మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, ఏంటి బ్రో ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు, అక్కడ సైడ్లో కొద్దిగా ఫ్యాట్ ఉంది, ఇక్కడ రిబ్స్లో ఫ్యాట్ ఉంది, బ్యాక్లో లవ్ హ్యాండిల్స్ లైట్గా తగ్గాలి, ఇంకా పొట్టలో బెల్లీలో కొద్దిగా వాటర్ ఉంది, ఇలాంటి బుల్షిట్ మాటలు బోల్డ్, అంతమంది బోల్డ్ అనే విధాలుగా చెప్తారు. ఎవరి మాటలు తలకెక్కించుకోవద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట తలకెక్కించుకోవద్దు. సో మీరు రైట్ వేలో ఉన్నారు, అదొక్కటే మీకు మైండ్లో పెట్టుకోండి. సో మీ ట్రైనర్ ఏం చెప్తున్నాడు అనేది వినండి, మిగిలిన వాళ్ళందరూ ఎప్పటి మాట వినొద్దు. అర్థమవుతుందా? సో మీ ట్రైనర్ అనేవాడు మీకు కరెక్ట్గా వర్కౌట్ చెప్పి కరెక్ట్ వేలో మీరు వెళ్తున్నారు అని మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే, సో మీకు ఇంకెవరిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ది ఫిఫ్త్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ అనే కాదు, ఇది అయిన తర్వాత మీరు ఎప్పటికైనా మీ గోల్ రీచ్ అయ్యారు, ఐదర్ 45 డేస్లో కావచ్చు, 60 డేస్లో కావచ్చు, 100 డేస్లో కావచ్చు, రీచ్ అయ్యారు. బట్ రీచ్ అయిన తర్వాత జిమ్ అనేది మానద్దు. అర్థమవుతుందా? బికాజ్ ఎందుకు అంటే చాలామంది అదే తప్పు చేస్తారు, ఓకే నేను తగ్గిపోయాను, నేను అవుదామన్నట్టు అనుకున్నట్టు నేను అయిపోయానని చెప్పి ఇంకా అప్పుడు దాకా డైట్లో ఉంటారు కదా, ఇంకా ఓవర్ ఈటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు, మళ్ళీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఒబీస్ అయిపోతారు, మీకు అర్థం కావట్లేదు. సో దట్స్ వై ఎయిదర్ మీరు తగ్గిన తర్వాత మీరు తగ్గిన వెయిట్ మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే వర్కౌట్ చేస్తూ అదే వేలో వర్కౌట్ చేసుకుంటూ, సో కొద్దిగా డైట్ మజిల్ బిల్డ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఫ్యాట్ లాస్ చేసుకున్న తర్వాత మజిల్ బిల్డింగ్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టుకుందాం అనుకుంటే దట్ ఈస్ వెరీ బెటర్ ఫర్ యూ. ఆర్ అదర్వైజ్ నేను ఇలాగే మెయింటైన్ చేసుకుంటాను అనుకుంటే సో దట్ విల్ ఆల్సో బి బెటర్, అలాగైనా మెయింటైన్ చేసుకోండి. బట్ జిమ్ ఈజ్ ఎ హెల్దీ హ్యాబిట్. సో ఎయిదర్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, అలాగే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఆర్ జిమ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి, మనం ఫంక్షనింగ్ బాగుంటుంది, డే మొత్తం హెల్దీగా ఉంటాం, సో వర్క్ కూడా ఫాస్ట్గా చేయగలం, ఏ థాట్స్ కూడా మైండ్లోకి రాదు. సో ఈ ఏజ్లో 20s early 20s ఉన్నప్పుడు మనం చాలా స్ట్రెయిన్ అయిపోతాం. సో ఫిజికల్ మెంటల్గా మనం తీసుకునే పెయిన్ కన్నా సరే మెంటల్గా చాలా పెయిన్లో ఉంటాం ఎర్లీ 20s. సో ఆ పెయిన్తో చూసుకుంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ లేపిన తర్వాత వచ్చే పెయిన్ పెద్ద పెయిన్ ఏం కాదు, ఐఎమ్ టెల్లింగ్ దట్. సో దట్స్ వై మీకు హెల్దీ కూడా అది బాడీకి జిమ్లో వర్కౌట్ చేయడం అనేది. సో దట్స్ వై జిమ్ని మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి, జిమ్ అనేది మానొద్దు. సో హెల్దీగా ఉండండి, ఈట్ హెల్దీ, స్టే ఫిట్. సో దట్ ఆర్ ది 5 టిప్స్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ. సో అర్థమైంది కదా? ఫస్ట్ వన్, సెట్ ఏ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకోండి, జిమ్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీకు మైండ్లోకి జాయిన్ అవ్వాలని వచ్చింది అంటే ఫస్ట్ వెళ్ళి జాయిన్ అయిపోండి, ఆలోచించొద్దు బ్రో. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి, ట్రైనర్తో మాట్లాడుకోండి, ఎన్ని కేజీస్ తగ్గుదాం, ఎక్కడెక్కడ ఫ్యాట్ తగ్గాలి, బెల్లీలో తగ్గాల, లవ్ హ్యాండిల్స్ తగ్గాల, చెస్ట్ ఫ్యాట్ తగ్గాల, ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకొని మీ ట్రైనర్తో ఒక బెటర్ డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుని దెన్ స్టార్ట్ ది వర్కౌట్. అంతే, ఇంకా దిగిపోండి, వర్కౌట్లోకి దిగిపోండి. సో నిదానంగా కార్డియో సెషన్, మజిల్ ట్రైనింగ్, మజిల్ బిల్డింగ్ ట్రైనింగ్, మొత్తం అంతా వెయిట్ ట్రైనింగ్ అనేది అలాగా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా మూవ్ ఆన్ అయిపోండి అలాగా. సో ఒక వెయిట్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా తింటూ ఫిట్గా ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అయ్యే 5 టిప్స్ మీకు చెప్దాం అనుకున్నాను. గివప్ అయితే చేయొద్దు, రిజల్ట్ అయితే కంపల్సరీ ఒకనొక రోజు మనకు కనిపిస్తుంది, గ్రాడ్యువల్గానే కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొద్దిగా, సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుద్ది వీడియో. సో హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ.
ఫర్ యువర్ ఫ్యాట్ లాస్ జర్నీ. సో ఫ్యాట్ లాస్కి సంబంధించి కానీ, మజిల్ బిల్డింగ్కి సంబంధించి కానీ, ఏ ఫిట్నెస్కి పరంగా ఏ డౌట్ ఉన్నా సరే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మొత్తం నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఉంటుంది, సో అందుట్లో మీరు నన్ను ఫాలో చేయండి, అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. We'll be right back.